అంతే ముక్కు ముఖం తెలియనోడికి అలాగే ఉంటాడు. నేను కూడా అలా అనుకుంటే మీ డబ్బులు మీకు రావు కదండి. ఓహో నువ్వు అలాగొచ్చావా? చూడు తమ్ముడు, నువ్వు ఇక్కడ లాజిక్ మిస్ అయ్యావు. ఇప్పుడు మనం తినే ప్రతి గింజ మీద ఆ భగవంతుడు మన పేరు రాసేటే, ఇదిగో ఈ నోట్ల మీద ఆ భగవంతుడు నా పేరు రాశాడు చూసావా? 500 నోట్లు చూడనైనా ఈ డబ్బులు తెచ్చవైనా ఏ గొట్టంగాడో నాకు తెచ్చిచ్చేస్తాడు. ఇది అంతా భగవంతుడు ఆల్రెడీ ఏర్పాటు చేస్తాడు. అర్థమైతేనాయనా, నువ్వు రూమ్ నాటి కష్టపడి పని చేసి కట్టుకో తమ్ముడు. వస్తాను తమ్ముడు. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈ నెల అన్నమా డబ్బులు ఇస్తారా? నీకెంత ఇవ్వాలి? 2000 ఇప్పించండి సార్. అరే నువ్వు చాలా లక్కీ ఫెలవరా, కరెక్ట్ గా క్యాష్ ఉన్నప్పుడు చూసి అడిగావు. ఎంత? 10000 ఇస్తే సరిపోతా? అవును తప్పు. నువ్వు అసలు పాలలో నీళ్లు కలుపుతున్నావు, నీళ్ళల్లో పాలు కలుపుతున్నావు, రెండు ఒకటే కదా సార్. ఆ ఏటకారమే వద్దు. నువ్వు నీళ్ళల్లోనే పాలు కలుపుతున్నావన్న విషయం నా ఒక్కడికి తెలిసింది కాబట్టి సరిపోయింది. ఇదే మాట మొత్తం కాలనీ అందరికి చెప్పేస్తే? బాబు ఈ విషయం మనసులో పెట్టుకోండి సార్, కాలనీలో ఎవరు చెప్పదు సార్. కదా, ఇంకా మీదట ఎప్పుడు నా దగ్గర డబ్బులు అడగకు. ఇదిగో పాలరాజు, నువ్వు వాడి గురించి ఏం బెంగపడద్దు. ఈ కాలనీలో నేనున్నంత కాలం నీకే బెంగ లేదు. థాంక్స్ సార్. ఓకే ఓకే ఓకే. ఇంతకీ శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయిచ్చేవేటి? లేదండి, అక్కడికే కదండి వెళ్తుంది. నీకెందుకయ్యా శ్రమ? నేను పోస్తాను కదా. శ్రమ ఏంటండి, అది మా వృత్తి కదా. అవుననుకో, ఇవాళ నుంచి నువ్వు శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయడానికి వీల్లేదు, నేనే పోస్తాను. అదేంటండి? అదంతేనయ్యా. ఇప్పుడు అది శ్రీరాము, నువ్వు పాలలో నీళ్లు కలుపుతున్నట్టు శ్రీకణికి చెప్పించా? మరంచేత అన్నట్టు నువ్వు కర్తవ్యం సినిమా చూసావా? 4 సార్లు చూసానండి. 4 సార్లు చూసావా? మరి కర్తవ్యం సినిమాలోని విజయ్ సంత డిస్కౌంట్ శ్రీకన్యను డిస్కౌంట్ ఆడించింది అనుకో. అయ్యి బాబాయ్. మరి అందుకే నేను వెళ్ళి కన్విన్స్ చేసి పాలు పోసి వచ్చేస్తాను. ఆ పాలకే నీళ్ళు నచ్చిందే పాల పిట్ట వచ్చాడే నితిన్ ఇట్ట టా టా టా. ఎవరు? ఏం కావాలి? గిన్నుందిగా, పెట్టలేదు, మర్చిపోయి ఉంటాను. అలాగే ఏటి సౌందర్యం? నువ్వే మాయా చేసావో కానీ ఓ మనసా చెప్పమ్మా నీ సాన్ని, క్షణం మాగనంటుంది వాణి మరి చెప్పేది వయసు బాణి. పైన
సాయంత్రం లోపు నాలుగు నెలల రెంట్ ఇవ్వకపోతే సామాన్ బయటపడే స్థానం వేస్తాను. ఎవరమ్మా నువ్వు? ఆ బెవర్స్ గార్డ్ కోసం వచ్చావా? మర్యాదగా మాట్లాడండి. ఏంటి లవ్వ? మీకు అనవసరం. అబ్బో అంత సీరియస్? ఆ విధవ నాలుగు నెలల నుంచి డబ్బు ఇవ్వట్లేదు. అంత రోషం ఉంటే నువ్వు ఇవ్వమ్మా. చందు వచ్చేసారా? ముందు ఇదిగో రెంట్ చూసా. లెల్లు చాలా థ్యాంక్స్ పల్లవి గారు, ఫోన్ చేసి అడగగానే హెల్ప్ చేశారు. పర్వాలేదు, ఆఫీస్ టైం అయింది, నేను ఈవినింగ్ కలుస్తాను. బాయ్ బాయ్. తొందరగా రాక చెల్లమా, నాకేమో భయంగా ఉంది. ఇదేం దయ్యం సినిమా కాదు. అది కాదు, ఇంట్లో మా ఆయనకి చెప్పకుండా వచ్చాను. ఆయనకి తెలిస్తే వాళ్ళు తప్ప తాగి ఏ అర్ధరాత్రికో వస్తారు. మన ఒక సినిమాకి వెళ్ళినంత మాత్రం నేను కాదు. బురా ఏంటో మావా, మనలాంటి తెలివైన వాడికి ఉద్యోగం దొరకటం లేదు. అందుకే లేడు, నేను ఫారిన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఫారిన్? ఎక్కడికి? అదే ముంబై, కలకత్తా, ఢిల్లీ. సరే భయపడి భయపడి ఏమవుతుంది? అరే మా ఆవిడ డబుల్ యాక్షన్, అచ్చు మా ఆవిడలాగే ఉంది. అరే మీ ఆవిడ డబుల్ యాక్షన్. నీకు తాక్కుండా నెక్కినట్టుంది. మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు. మనం కూడా వెళ్దామా సినిమాకి? సిగ్గు లేకపోతే సరే, మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది. మనం కూడా వెళ్దామా సినిమాకి? చాలా దారుణం అల్లుడు కదా. ఇవేవో మనం ఇలాగే చూసి చూడనట్టుగా వదిలేస్తే వాళ్ళు మ్యాట్నీలకి ఫస్ట్ షోలకే కాదు మిడ్ నైట్ షోలకు కూడా వెళ్తారు. అయితే లోపల గట్టి ఎరక్కూడదాం పదా. ఆగు, నువ్వు అక్కడ వెళ్ళు. ఏ ఈ క్రెడిట్ సోలోగా నీ ఒక్కడికే దక్కాలి మామా, అంతే. బతుకైనా జతగానే మరి మరి చెప్పాలి నవతరానికి తల్లి ప్రేమ మరి నుంచి స్నేహానికి. ఏ సినిమా ఆపేశారు? పక్క థియేటర్ నుంచి బాక్స్ రాలేదేమో. బాక్స్ రాకపోవటం కాదే, నీ బాక్స్ బద్దలు కొడతా. ఏంటి వచ్చేది? నువ్వు అసలు సినిమాకి ఎలా వచ్చావు? టికెట్ తీసుకునే వచ్చావు? పర్మిషన్ తీసుకొని రావాలని తెలీదా? ఇందులో తప్పే మధ్యలో మాట్లాడదు, కూర్చోండి. ఏంటి, ఏం తెలియనట్టు నంగరాత్రిలో పెట్టాడు మొహం? మీ ఆడవాళ్ళ సంగతి నాకు తెలిసే, రాత్రి పగళ్ళు మొగుడు కష్టపడి డబ్బులు సంపాదించి చెట్టు తీసుకొస్తుంటే మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే ఏమీ ఎరగనట్టు అందంగా పవడరు చిక్కు అందమైన చీరలు కట్టి వందించి ఆటో ఎక్కొచ్చి 50 ఇచ్చి టికెట్ కొని మళ్ళీ వంద ఇంటర్వెల్ లో కూల్ డ్రింకులు తాగి ఏమీ ఎరగనట్టు మళ్ళీ వంద ఇంటికి వచ్చి ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తామంటే మీ ఆడవాళ్ళకి అధిక తెలియదట్లు నరికేస్తాను స్త్రీ జాతిని. ఏంట్రా ఏంటి? నేను ఆల్ ఇండియా భర్త బాధితుల సంఘం ప్రెసిడెంట్ రా. అయితే నన్నే నమ్ముతావా? అమ్మా నాన్నగారికి బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి కదూ.
మీరే కదా ఏదన్నా పండు రసం కావాలి అన్నారు అందుకే చింతపండు రసం తెచ్చాను పోని రేగు పండు రసం తీసుకురా